పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారీగా రిలీజ్ అయింది అభిమానుల కోలాహలం మధ్య టికెట్ గురించి నువ్వా నేనాని పోటీ పడుతూ మరి వకీల్ సాబ్ సినిమా కోసం అభిమానులు బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సో వకీల్ సాబ్ సినిమాలో కథాకథనం ఇది పాత సినిమాని అంటే దాదాపు ఐదు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక స్టోరీని హిందీలోను ఆ తర్వాత తమిళ్లోను చేశారు మరి ఇప్పుడు తెలుగులో వకీల్ సాబ్గా రాబోతోంది మరి పవన్ కళ్యాణ్ కంబ్యాక్ ఏంటి ఇలాంటి ఒక సబ్జెక్ట్ని తీసుకున్నారు లేదా పవన్ కళ్యాణ్కి తగినట్టు స్టోరీలో మార్పులు చేర్పులు చేస్తే ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది అందుకే దర్శకుడు వేణు శ్రీరామ్ చాలా జాగ్రత్తగా కథాకథనాన్ని నడిపించారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది మూల కథను చెడకుండా చాలా చక్కగా తీశారని పవన్ అద్భుతమని పొగుడుతూ ఉన్నారు మరి ఈ సినిమా చూసినటువంటి కళ్యాణ్ రామ్ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు వకీల్ సాబ్ మూవీ చూసి మీడియాతో పంచుకున్నారు కళ్యాణ్ రామ్ మీడియా సమావేశంలో కళ్యాణ్ రామ్ వకీల్ సాబ్ సినిమా చాలా బాగుందని మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే దర్శకుడు ఈ మూల కథని చాలా బాగా నడిపించారని ఇందులో నివేద థామస్ అంజలి అనిన్య పాత్రలు చాలా చాలా చక్కగా డిజైన్ చేశారని ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా అనిపించిందని లాయర్ గా పవన్ కళ్యాణ్ గారి నటన చాలా స్పెక్టాక్యులర్గా ఉంది అంటూ కమెంట్ చేశారు కళ్యాణ్ రామ్ టీఎఫ్ఐడి మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి